ఆర్యవైశ్య మిత్ర బృందం ఉమ్మడి వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. వరంగల్ రాధాకృష్ణ గార్డెన్లో ఆర్యవైశ్య మిత్ర బృందం ఉమ్మడి వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్య ఆడపడుచులకు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం బతుకమ్మ పోటీలు ఘనంగా నిర్వహించామని, ఈ బతుకమ్మ పోటీలకు పాల్గొనే మహిళామణులు వారు అలంకరించి తీసుకొచ్చిన బతుకమ్మలను గుర్తించి బహుమతులు అందజేయడం జరిగిందని తెలిపారు. ఆర్యవైశ్య మిత్ర బృందం ఉమ్మడి వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఈరోజు మన యొక్క తెలంగాణలోనే అతిపెద్ద ఆడవాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ, ఎంతో ఇష్టమైనటువంటి పండుగ, ఎంతో ఆనందోత్సాహాలతోటి ఉత్సాహంగా ఆనందంగా తయారై రకరకాలుగా తయారైపోయి వారు ఎంతో ఉత్సాహంగా ఆడుకునేటువంటి పండుగ మన యొక్క ఈ యొక్క బతుకమ్మ పండుగ. ఈ యొక్క బతుకమ్మ సంబరాలని మా ఆర్యవైశ్య మిత్ర బృందం ఉమ్మడి వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో మా యొక్క అధ్యక్షులైనటువంటి దుబ్బ శ్రీనివాస్ గారు మరియు నాగేంద్రబాబు గారు మరియు దొడ్డ మోహన్ రావు గారు మరి మా యొక్క మిత్ర బృందం తరపున ఆడపడుచులందరినీ కూడా వారి ఇంటికి ఆడపడుచులను ఏ విధంగానైతే బతుకమ్మ పండుగ అంటేనే సాంప్రదాయం, ఆడపడుచులందరినీ వారి తల్లిగారింటికి పిలుచుకొని బతుకమ్మను ఆడించడం అనేది సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో ప్రకారంగానే మా ఆడపడుచులందరినీ పిలిచి ఇక్కడ బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఎంగిల్ పూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది మరి ఈ యొక్క మన బతుకమ్మ పండుగ. మరి ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్యవైశ్య మిత్ర బృందం ఉమ్మడి వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ బతుకమ్మ పోటీలలో కూడా ఈ బతుకమ్మ పోటీలు అనేది ఎందుకు నిర్వహించారంటే మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఎక్కడా లేదండి మన యొక్క పూలని, మనము పూలనే బతుకమ్మగా పూలనే దేవతగా కొలిచేటువంటి సంస్కృతి మన భారతదేశంలో ఉంది. మరి ఈ యొక్క సంస్కృతి మనం ఎప్పుడు కాపాడుకోవాలనే ఉద్దేశంగా వీరు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన ముందు తరాల వారు కూడా ఈ యొక్క సంస్కృతిని ఎప్పుడు కాపాడాలనే ఉద్దేశంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి వారందరికీ కూడా ఈ ఆర్యవైశ్య మిత్ర బృందం ఉమ్మడి వరంగల్ జిల్లా వారు నిర్వహిస్తున్నటువంటి ఈ బతుకమ్మ సంబరాల్లో చాలామంది, దాదాపు ఒక 300 మంది మహిళలు రావడం జరిగింది. వారందరూ కూడా ఎంతో సంతోషంగా మేము ఆనందంగా ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరిగింది.